ఎక్కడైనా క్వారంటైన్ పెట్టారా అని ప్రశ్నించారు. గోవా అంటే మనకు అందరికీ తెలిసిందే, విదేశాల నుంచి ఎక్కువగా భారతదేశానికి టూరిస్టులు వస్తూ ఉండేది ఒక గోవాకు మాత్రమే అని మనం గమనించాలి. మరి ఆ గోవాలో కూడా ఈ నెల 22న అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎంచేత వాళ్ళు జరుపుతూ ఉన్నారు, వారి ఉద్దేశం కూడా ఇదే. ప్రజా ప్రతినిధులు ఉంటే తప్పనిసరిగా అధికారులకు తోడుగా ఉంటారు, ఇంకా పటిష్టంగా ఈ నిరోధక చర్యలన్నీ కూడా అమలు చేయొచ్చు అని చెప్పి వారు చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తా ఉన్నా ఒకే ఒక కేసు ఉంది. మన కమిషనర్ గారే, ఎలక్షన్ కమిషనర్ గారే రమేష్ గారే చెప్పారు ఏమని, ఇక్కడ మనకు ప్రమాదం ఏమీ లేదు కరోనా వల్ల, కాబట్టి ఎన్నికలు జరిపిస్తామని చెప్పి. అదే మళ్ళా వారం రోజులు కూడా తిరగకముందే కరోనా సాకుతో వారు ఎన్నికలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే పోస్ట్పోన్ చేయకుంటే స్థానిక ఎన్నికల్లో మనం అనుకున్నట్లు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే వారు తప్పకుండా అధికారికంగా అధికారులతో కలిసి అన్ని చర్యలు తీసుకునేదానికి సహకరించే దానికి అవకాశం ఉండేది. ఆ అవకాశం కూడా లేకుండా ఆయనకు ఏమాత్రం కూడా అర్థం కాకుండా దీన్ని పోస్ట్పోన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ నేను అడుగుతున్న ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. మొత్తం ఎంతమంది వచ్చారు మన ఇండియాకి, మన రాష్ట్రానికి ఫారినర్స్? మన వాళ్ళు అవుట్ సైడ్ ఉండి ఎంతమంది వచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 11,000. 11,000కు ఎక్కడ క్వారంటైన్ మీరు అరేంజ్ చేశారు? 11,000 దొంగతనంగా రాలా కదా, పాస్పోర్ట్ తీసుకొని వచ్చారు కదా, ఎవ్రీ ఎయిర్పోర్ట్లో రికార్డు ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు డేటా పంపించారు కదా, మీరు టెస్ట్ చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచం మొత్తం ఎవరైనా ఫారినర్స్ వస్తే ఆ దేశంలో ముందు క్వారంటైన్ ఏర్పాటు చేసి 14 రోజులు అక్కడ పెట్టి 2 నెగటివ్స్ లాస్ట్ డే వచ్చిన తర్వాతనే తిరిగి పంపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి పంపిస్తున్నారు. ఈవన్ సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ ఫాలోడ్ ది ప్రోటోకాల్. ఎందుకు మీరు చేయలేకపోయారు అంటే, వీళ్ళు చూస్తే కరోనాకు భయం అండి, ప్రజలంటే అంత చులకనా మీకు? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, ఎవరో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి డాక్టర్స్ కూడా వచ్చారని, తెలియదు నాకు, వచ్చుంటే ఇంట్లోనే పెట్టాలా?